नमस्ते नेनु मी नागेश्वरी। बिग बॉस सीजन 7 उल्टा पुल्टा संडे अलागे सैटरडे इवన్నీ తీసి పక్కన పెడితే मंडे कोसम ఎంతో మంది వెయిట్ చేస్తుంటారు। మనం ప్రోమో కోసం వెయిట్ చేసినట్టు అంటే మండే ప్రోమో కోసం నిన్న చూసుకుంటే 3 ప్రోమోలు వచ్చాయి ఒకటేసారి। ఒక్కొక్క ప్రోమో చూస్తున్నట్టైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి। అంటే మళ్ళీ ఏదైనా రచ్చ జరుగుతదేమో అని అనుకున్నారు, కాకపోతే పెద్ద రచ్చ అయితే ఏమీ జరగలేదు। మన అమ్మాయిలు నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యనే చిచ్చు పెట్టిండు మన బిగ్ బాస్। ఇంకా దాంతోటి మన తేజ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి శోభ తెగ ఫీల్ అయిపోయి ఏడ్ చేసిందనమాట। తేజ నేను మిస్ అవుతున్నా, ఎలా ఉండాలో నాకు అర్థం అవ్వట్లేదు। సేమ్ సందీప్ వెళ్ళిపోయినప్పుడు కూడా అట్లనే కొన్ని డైలాగ్లు వేసింది, ఇప్పుడు కూడా అట్లనే డైలాగ్ వేసింది। అది జస్ట్ ఆ పూటకు అట్లా అనిపిస్తుంది, దాని తర్వాత సెట్ అయిపోతారు। ఇట్స్ ఓకే శోభ, తేజ పోతే ఏంది, సీరియల్ బ్యాచ్ ఉన్నారు కదా నీకు సపోర్ట్గా తోడుగా ఫ్రెండ్స్గా। ఇక దాని తర్వాత మనం నామినేషన్స్ కోసం వెయిట్ చేస్తుంటాం। సో ఆ సమయం ఆసనమైంది। ఈ బిగ్ బాస్ మహారాజా అంటే బిగ్ బాస్ సామ్రాజ్యం అనమాట ఇదంతా, ఇప్పుడు బిగ్ బాస్ సామ్రాజ్యం। ఇందులో నలుగురు రాజమాతలు ఉంటారు, వాళ్ళే మన శోభ, ప్రియాంక, రతిక, అశ్విని। ఇక వీళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళు మిగిలిన అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో, ఎవరు మన అమర్, గౌతమ్, బోలే, ప్రశాంత్, శివాజీ, యావర్, అలాగే అర్జున్, వీళ్ళు ఎవరైనా ఇద్దరిని నామినేట్ చేయాలనుకుంటే బయట కత్తులు పెట్టిండనమాట। ఆ కత్తులను ఎవరైతే పోయి ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళు వెళ్ళి రాజమాతల ముందు నిలబడి వాళ్ళ పాయింట్స్ చెప్పాలి। ఇద్దరు వేరు సభ్యులని నామినేట్ చేయాలన్నమాట। సో అందులో వీళ్ళకి మన రాజమాతలకి ఎవరి పాయింట్స్ అయితే స్ట్రాంగ్గా అనిపిస్తాయో వాళ్ళని బయటకు తీసుకెళ్ళి అదే చాకుతో వాళ్ళ ఫోటోని కట్ చేస్తారనమాట। సో అట్లా ఇక్కడ ఈ ప్రక్రియను చూసుకుంటే ఫస్టే అంటే ఆ ప్రక్రియ చెప్పిన వెంటనే ఏమనిపించిందంటే ఉన్న నలుగురు అమ్మాయిలలో నలుగురు మళ్ళీ నామినేట్ అయితే అందులో వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బందే కదా అని అనుకొని ఇలా ఈ ట్విస్ట్ పెట్టిండు బిగ్ బాస్। ఇక అందులో అబ్బాయిలైనా వెళ్ళిపోతే బాగుంటుంది, అబ్బాయిలు మరీ ఎక్కువ ఉన్నారు, అమ్మాయిలు మరీ తక్కువ ఉన్నారు అని ఈ ప్రక్రియ పెట్టిండు। సో అట్లా ఫస్ట్ మన ఇక ఈ నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది। ఇక అమర్ వచ్చి బోలేని నామినేట్ చేసిండు ఫస్ట్ అమరు, అట్లాగే అర్జున్ వెళ్ళి ఆ కత్తులు తీసుకొని నామినేషన్స్కి రెడీ అయ్యిండ్రు। ఇంకా అమర్ ఫస్ట్ బోలే పేరు చెప్పిండు, ఎందుకంటే ఆ బ్లాక్ బాల్ తీసుకొని వచ్చేటప్పుడు మీరు వాళ్ళతో వాదన చేయలేదు, సైలెంట్గా వచ్చేసిండ్రు। సో ఆ పాయింట్ మీద నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పిండు। సో ఇది కొంచెం క్లియర్ కట్ పాయింట్ నిజంగానే, అంటే అక్కడ వాదించవచ్చు, లేదంటే మనం మాట్లాడవచ్చు బోలే కూడా। ఇంకా బోలేకి అది వేరే రకంగా అర్థమయ్యి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పట్లాగానే చిన్న గొడవ అయితే వచ్చి ఇంకా ఫైనల్గా మళ్ళీ దాని తర్వాత అర్జున్ గౌతమ్ని నామినేట్ చేసిండు। నువ్వు ఏదైతే పాయింట్స్ తీసావో అది శివాజీ మమ్మల్ని అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అనే పదం వాడకుండా ఉంటే బాగుంటుంది। మమ్మల్ని ఎవరిని శివాజీ ఇన్ఫ్లుయెన్స్ చేయలే, మాకు మేముగా ఓన్ డిసిషన్ తీసుకోగలం। సో అది గ్రూప్ కాబట్టి అట్లా డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, నువ్వు దానికి శివాజీ ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అని చెప్పడం నాకు నచ్చలేదని అర్జున్ గౌతమ్ని నామినేట్ చేసిండు। సో ఇందులో చూసుకున్నట్టయితే మన వీళ్ళిద్దరు బోలేని రాజమాతలు బోలేని నామినేషన్స్లో నిలబెట్టినాను, బయటకు వెళ్ళి బోలేని నామినేట్ చేస్తున్నామని బోలే మీద కత్తితో గుచ్చేసిండ్రు। ఇక దాని తర్వాత మన రైతు బిడ్డ గౌతమ్ని అలాగే యావర్ అమర్కి ఓటేసిండ్రు। యావర్ అమర్కి వేసిన ఓట్ అదే నామినేషన్స్ ఏదైతే ఉందో అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉందనమాట। ఎప్పుడో రతిక రెండో వారంలో చెప్పిందనమాట, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళతో ఫ్రెండ్స్ చేయాలి, ఇట్లా చిన్న చిన్న రీజన్స్. అది కూడా రతిక వల్ల యావర్ పోయి అమర్కి ఓటేసిండు, నామినేట్ చేసిండు। ఇంకా ఇందులో మళ్ళీ రైతు బిడ్డ గౌతమ్ని నామినేట్ చేసిండు. అన్న నువ్వు ఏదైతే పాయింట్ మాట్లాడతావో ఆ పాయింట్స్ ఎందుకో నాకు నచ్చలేదు, సో ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సింది అని మన రైతు బిడ్డ పోయి గౌతమ్కి ఓటేసిండు। ఇంకా మన యావర్ పోయి అమర్కి ఓటేసిండు, ఎందుకు అంటే ఖచ్చితంగా అమర్ నామినేషన్స్లో ఉండాలని యావర్ నిజంగా ఏదో పగ పెట్టుకొని నామినేట్ చేసినట్టు అనిపించింది। సో ఇందులో చూసుకున్నట్టయితే రైతు బిడ్డ పాయింటే వాళ్ళకు నచ్చి గౌతమ్ని నామినేషన్స్లో పెట్టిండ్రు మన రాజమాతలు। ఇంకా దాని తర్వాత ఈ గొడవలలోనే సేమ్ మళ్ళీ గౌతమ్ శివాజీని నామినేట్ చేసిండు అనమాట। శివాజీని ఎందుకు నామినేట్ చేసిండంటే, అన్న నువ్వు నేను నీతి నిజాయితీగా ఉంటా, నేను ఏం మాట్లాడినా కరెక్టే, నేనేం చేసినా కరెక్టే, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటావు కదా, కానీ నువ్వు ఆ రోజు కెమెరాల ముందు లోపల రతిక వీళ్ళున్నప్పుడు ఎవరినైనా ఒకరిని కొట్టేపోతా అని అన్నావు। దాని తర్వాత నాగార్జున గారు వచ్చిన తర్వాత ఆయన ముందు ఏమన్నావు అంటే, నేనెవరినో ఎందుకు కొడతా, నన్ను నేను కొట్టుకుంటా అని ఫ్లిప్ అయినావు। సో ఆ ఫ్లిప్పింగ్ అది కవర్ చేసుకున్నట్టుంది, నాకు నచ్చలేదు అది అట్లా మాట్లాడడం. మీరు నీతి నిజాయితీ ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, సో ఇక్కడ ఫ్లిప్ అవ్వడం నాకు నచ్చలేదని మన గౌతమ్ శివాజీని నామినేట్ చేసింది అనమాట. సో అట్లా నిజంగానే అంటే శివాజీ కొన్నిసార్లు కొన్ని మాటలు అలా వదిలేస్తుంటాడు, దాని తర్వాత వాటిని కవర్ చేసుకోవడానికి చూస్తున్నాడేమో అని అనిపిస్తుంది. కానీ చాలా ధైర్యంగా జనాలు చూస్తారు అని చాలా డేర్గా మాట్లాడతాడు అనమాట. సో ఆ పాయింట్లో గౌతమ్ కూడా సేమ్ శివాజీ ఎలా అయితే స్ట్రాంగ్గా ఉంటాడో గౌతమ్ కూడా స్ట్రాంగ్గానే ఉంటాడు, వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. ఏం పాయింట్ మాట్లాడినా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు, అస్సలు భయపడ్డాడు. సో వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ అయితే నడుస్తుందని మనం అనుకోవచ్చు. సో ఇందులో మన శివాజీని మన రాజమాతలు నామినేట్ చేసిండ్రు. ఇక ఇందులో మళ్ళీ నెక్స్ట్ అదే పగతో ఏవైతే రాజమాతలు శివాజీని నామినేట్ చేసిండ్రు, ఎందుకు సిల్లీ పాయింట్ తీసుకొని నామినేట్ చేసిండ్రని మన శివాజీ అట్లాగే యావరు ఒక ప్లాన్ వేసుకున్నారు అనమాట. ఇద్దరం పోయి ఒక్క మనిషినే నామినేట్ చేద్దాం అని. సో ఇద్దరు అట్లా ఫస్ట్ కత్తులు తీసుకొని లోపలికి వెళ్ళి ఫస్ట్ శివాజీ, అమర్ నాకు దెబ్బ తాకిచ్చిండు, సో నేను దానికి హట్ అయినా, అందుకనే అమర్ని నామినేట్ చేస్తున్నా అని మన శివాజీ పాయింట్ చెప్పిండు. దాని తర్వాత యావర్. సో అప్పుడు మన రాజమాతలు ఎవరైతే ఉన్నారో అక్కడ అమర్కి ఫ్రెండ్స్ ఉన్నారు కదా మరి ఖచ్చితంగా. సో వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో మన శోభా శెట్టి అట్లాగే ప్రియాంక, బిగ్ బాస్ ఇద్దరిని ఒకరే నామినేట్ చేయొచ్చా, ఇద్దరు కలిసి ఒకరిని నామినేట్ చేయొచ్చా లేదా ఒకసారి చెప్పండి అని అంటే, బిగ్ బాస్ లేదు అట్లా చేయడానికి లేదు, ఇద్దరు పాయింట్స్ ఇద్దరు పేర్లు చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పిండు. సో వీళ్ళు ఒక ప్లాన్తో వచ్చారు కాబట్టి అది అక్కడ వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి మన యావరు, నాకు అసలు ఎవరికి పాయింట్సే లేవు, నేను కావాలంటే లేవు అసలు పాయింట్సే లేవు అని చెప్పిండు. దాని తర్వాత శోభా శెట్టి, ఒకవేళ పాయింట్ లేకపోతే వాళ్ళనే ఎవరైతే పాయింట్ చెప్పలేదో వాళ్ళనే నామినేట్ చేయాలా అని అన్నదనమాట. సో అదే జరిగింది అక్కడ. ఇక యావరే సెల్ఫ్గా నన్ను నేను నామినేట్ చేసుకుంటున్నా అని చెప్పిండు అనమాట. సో దానికి అంటే బిగ్ బాస్ కూడా చెప్పిండు, ఎవరైతే పాయింట్ చెప్పలేదో ఎవరైతే ఆ మనిషి పేరు చెప్పలేదో వాళ్ళే డైరెక్ట్గా నామినేట్ అవుతారు అని చెప్పిండు. సో ఇక్కడ చూసుకుంటే కొంచెం ముందే తెలివిగా ఆలోచించాల్సింది. సో ఆ ఇద్దరు కలిసి ఒకటే వ్యక్తిని నామినేట్ చేయాలంటే ఈ ప్రక్రియ అంతా అవసరం లేదు. కాబట్టి మళ్ళీ ఈ యావర్ పాయింట్ తీసుకొని రాజమాతలు బయటకు వచ్చి యావర్నే నామినేషన్స్లో నిలబెట్టిండ్రు అనమాట. సో అట్లా ఈ అబ్బాయిల మధ్య జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఇది. సో వీళ్ళలో చూసుకున్నట్టయితే అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఉన్నారు, ఎవ్వరు అంత వీక్ కూడా ఎవ్వరు లేరు. ఇప్పుడు ఉన్న బోలే నుంచి మొత్తం అర్జున్ కానీ ఎవరైనా అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. ఇక ఇక్కడ రాజమాతలను ఊరికనే వదిలేయాలి, వాళ్ళలో నామినేషన్స్ ఉండొద్దా, ఖచ్చితంగా పాయింట్ రైజ్ చేస్తారు కదా. సో అట్లా వాళ్ళలో వాళ్ళకే చిచ్చు పెట్టిండు మన బిగ్ బాస్. ఏంటంటే వాళ్ళలో వాళ్ళే ఒకరిని ఏకాభిప్రాయంతో నామినేట్ చేసుకొని బిగ్ బాస్కి చెప్పమన్నాడు. అంటే ఫస్ట్ ఎవరి పాయింట్స్ వాళ్ళు చెప్పుకొని ఎవరికైతే ఎక్కువ ఓట్లు వచ్చి ఏకభావంతో ఒకరిని నామినేట్ చేసుకోమని చెప్పిండ్రు. సో అట్లా ఫస్ట్ మన ప్రియాంక వచ్చి రతికని నామినేట్, నిన్ను బాంబులాగా ఆడతావు అనుకున్నా, ఫస్ట్ వీక్ చూసినా సెకండ్ వీక్ చూసినా నువ్వు అసలు గేమే ఆడలేదు, సో నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. సో రతిక నువ్వు చెప్పేది నాకు నచ్చలేదు, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని రతిక చెప్పింది. ఎందుకంటే అక్కడ రతికకి అసలు పాయింటే లేదు, మాట్లాడే హక్కే లేదు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే రెండో ఛాన్స్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, అసలు గేమ్ ఎట్లా ఆడొచ్చు, ఎవ్వరికి రాదు. సెకండ్ ఛాన్స్ అనేది లైఫ్లో చాలా తక్కువ మందికి వస్తుంది. తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ రీఎంట్రీ ఇచ్చినా ఓట్లలో చూసుకుంటే శుభశ్రీయే హైయెస్ట్ ఓట్స్తో ఉంది. సో శుభశ్రీ ఇంట్లోకి రావచ్చు, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది ఉల్టా పుల్టా కాబట్టి లీస్ట్ ఓట్స్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు. సో అట్లా తీసుకున్నందుకు అసలు ఎంత కంగ్రాచ్యులేషన్, అంటే ఎంత బాగా ఆడొచ్చు గేమ్ని, ఎలా నిలదొక్కుకోవచ్చు ఆ హౌస్లో, ఎలా టాప్ ఫైవ్లో ఉండాలని పోరాడొచ్చు, ఇట్లాంటి మైండ్ సెట్తో ఆడి ఉంటే రతిక ఈ పాటికే జనాల మనసులో ఉండిపోయేది అనమాట. ఫస్ట్ వీక్ గేమ్ ఏదైతే ఉందో అదైతే అస్సలు రతికలో లేనే లేదు. ఆ ఎక్స్ అనే వాడి మొత్తం అసలు వెళ్ళిపోయింది బయటికి, అసలు జనాల హార్ట్లో అసలు రతికకి ప్లేసే లేదనిపిస్తుంది. సో అట్లా ఈ ఏకీభావంతో అశ్విని వచ్చేసి ప్రియాంకను నామినేట్ చేసింది, ఇక శోభ వచ్చి మన రతికను నామినేట్ చేసింది. ఇట్లా చెరో రెండు ఓట్లు పడినందుకు మన బిగ్ బాస్ ఏం చెప్పిందంటే, మళ్ళీ ఇక్కడ కూడా రతిక శోభ మధ్య వార్ నడిచింది కాసేపు, నువ్వు వీక్ చెత్త అదే సోది అంతా మాట్లాడుకున్నారు, గొడవ పడ్డారు. దాని తర్వాత బిగ్ బాస్ ఓకే ఇద్దరికి రెండు రెండు ఓట్లు పడ్డాయి కాబట్టి కెప్టెనే డిసిషన్ తీసుకుంటుంది అని చెప్పింది అనమాట. అక్కడ కెప్టెన్ ఎవరు? శోభా శెట్టి. సో శోభా శెట్టి ఆబ్వియస్గా ఇందాక గొడవ అయినందుకు, లేదంటే ఒకవేళ అక్కడ సిచ్యువేషన్ నార్మల్గా ఉండింటే మేబీ అశ్వినికి పడేది ఆ ఓటు, కానీ ఇక్కడ రతికకు పడింది. సో ఆ గొడవని అవన్నీ మనసులో పెట్టుకుని ఖచ్చితంగా కెప్టెన్గా ఏం చేశారు, ఖచ్చితంగా హక్కు ఉంది కాబట్టి రతికని నామినేట్ చేసేసింది మన శోభా శెట్టి. సో ఇట్లా ఈ నామినేషన్స్ అన్నీ పూర్తయిపోయిన తర్వాత ఫైనల్గా ఈ వారం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు ఎవరంటే బోలే, గౌతమ్, శివాజీ, యావర్, రతిక. బోలే, గౌతమ్, శివాజీ, యావర్, రతికలలో ఆబ్వియస్గా నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారంటే ఆబ్వియస్గా రతిక అని కన్ఫ్యూజన్ లేకుండా చెప్పేసేయచ్చు. ఇక మరి బిగ్ బాస్ అలాగే ఓట్లే ఎలా పడతాయి? ఖచ్చితంగా బోలేకైతే హైయెస్ట్, ఫస్ట్ శివాజీకి హైయెస్ట్ ఓట్స్ పడతాయి, దాని తర్వాత బోలేకి పడతాయి, దాని తర్వాత యావర్కి పడతాయి, దాని తర్వాత గౌతమ్కి, తర్వాత రతికకి. సో ఖచ్చితంగా ఈ వారం రతికనే ఎలిమినేట్ అవుతుందని నేను చెప్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారో, అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారో, మరి రతిక గేమ్ని బట్టి లేదంటే యావర్ కూడా ఒక 2-3 వారాల నుంచి కొంచెం వీక్గా ఆడుతున్నారనమాట. మేబీ వీళ్ళ ఇద్దరి మధ్య పోటీ ఉండొచ్చు. మరి రతిక గేమ్ ఈ వారం ఎట్లా ఉంటుంది? తనకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ నేను నామినేషన్స్లో ఉన్నా అంటే నేను ఎలిమినేట్ అవుతా అని. మరి ఆ గేమ్ని ఎలా ఆడుతుంది, ఎలా నిలదొక్కుంటుంది, ఎలిమినేషన్ నుంచి ఎలా కాపాడుకుంటుందో చూడాలి.